గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో రామగుండం నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి పరచడానికి ప్రణాళిక చేపట్టిందని మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తెలిపారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో పెండింగ్లో ఉన్న పనులపై కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ దృష్టి సారించి నిధులు సాధించి అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. గోదావరికని బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామగుండం నియోజకవర్గంలో గత ఎన్నికల సమయంలో నిలిచిపోయినటువంటి అభివృద్ధి పనులను ప్రస్తుత ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పూర్తి చేయాలని పేర్కొన్నారు. కార్పొరేషన్ పరిధిలోని ప్రతి డివిజన్ అభివృద్ధి, ఐటీ పార్క్, షాపింగ్ కాంప్లెక్స్, మార్కెట్ నిర్మాణాలు పూర్తి చేయాలన్నారు. శాసనసభ సమావేశాల్లో స్థానిక సమస్యలపై ప్రస్తావించాలని, నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించే విధంగా కృషి చేయాలన్నారు. అభివృద్ధిని కుంటుపరుస్తూ నిర్లక్ష్యం వహిస్తే రామగుండం కార్పొరేషన్ కార్యాలయం వద్ద బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన చేపడతామని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నేతృత్వంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేసినాం. ఆ అభివృద్ధి కార్యక్రమాలలో ఎలక్షన్ కోడ్ల మూలాన కొన్ని పనులన్నీ కూడా పెండింగ్ అయినాయి. మరి 8 నెలలు గడిచింది. ఈ పనులను పూర్తి చేయాలని, ఈ పనుల మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టాలని బీఆర్ఎస్ పార్టీ ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నది. రామగుండం మండలంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతుకు నీళ్ళు అందించాలని కేసీఆర్ గారు 80 కోట్ల రూపాయల నిధులతోని లిఫ్టును ప్రారంభం చేయడం జరిగింది. దాన్ని వెంటనే పూర్తి చేపించేటువంటి దిశగా కార్యాచరణ తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. రామగుండం కార్పొరేషన్లో ఒక మెడికల్ కళాశాల ఏర్పాటు, సింగరేణి కార్మికులకు ప్రత్యేకమైనటువంటి బాటును ఏర్పాటు చేయాలని కూడా ఆ రోజు అనుకున్నాం. అది పెండింగ్లో ఉన్నది, దాన్ని పూర్తి చేయాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా టీయుఎఫ్ఐడిసి కింద 100 కోట్ల రూపాయలను కేటీఆర్ గారి నేతృత్వంలో నిధులు మంజూరైనాయి. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి డివిజన్కు 1 కోటి రూపాయలను పెట్టి అన్ని డివిజన్లు అభివృద్ధి కావాలని ఆలోచన చేసినాం. ఆ నిధులను అదేవిధంగా కేటాయించాలని, కేటీఆర్ గారు ఇక్కడికి వచ్చి ప్రారంభం చేసినటువంటి ఐటీ పార్క్ పనులను ప్రారంభం చేయాలని, అదేవిధంగా ఇక్కడ పార్కింగ్ కాంప్లెక్స్ కానీ, మల్టిపుల్ నాన్ వెజ్ మార్కెట్ కానీ, వెజిటేబుల్ మార్కెట్ కానీ, అదేవిధంగా అంబేద్కర్ భవనాన్ని కానీ, వీటన్నింటినీ కూడా మధ్యలోనే ఎలక్షన్ కోడ్ మూలాన పనులను అర్ధాంతరంగా ఆగిపోయినాయి. వీటన్నిటిని కూడా పూర్తి చేయడం కోసం నిధుల కేటాయింపు అవసరం ఉంటే అసెంబ్లీ వేదికగా మీ ముఖ్యమంత్రి గారిని అడగాలని కూడా శాసనసభ్యులకు ఈ సందర్భంగా గుర్తు చేయడం జరుగుతూ ఉన్నది. అసెంబ్లీ వేదికగా మాట్లాడడానికి అవకాశం ఉన్నటువంటి సమయం ఈ సమయంలో మన ప్రాంతం గురించి, మన ప్రాంతంలో అవసరం ఉన్నటువంటి నిధుల కోసం అసెంబ్లీ వేదికగా తప్పకుండా ఈ సమస్యల పరిష్కారం కోసం శాసనసభ్యులు మాట్లాడతారని మేము విశ్వసిస్తా ఉన్నాం. తప్పకుండా మాట్లాడాలని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.